రెంటచింతల మండలానికి 2683 మరుగుదొడ్లు మంజూరయ్యాయని ఎంపీడీఓ కె మంగాపూర్ణత్ సోమవారం తన కార్యాలయంలో పల్నాడు న్యూస్ కి తెలిపారు. 189 మందికి మొదటి విడత బిల్లులు మంజూరయ్యాయని వారు పేర్కొన్నారు. మరుగుదొడ్ల బిల్లులు ఆలస్యంగా జరుగుతుందని విలేకరులు ప్రశ్నించగా పంచాయతీ ఈఓ బదిలీ కావడం వల్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే అన్నారు. త్వరలో లబ్ధిదారులందరికీ బిల్లులు మంజూరు చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. నమస్కారం అండి. రెండుచింతల మండలంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం అనేది ముందుకు జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మన మండలంలో ఇప్పటివరకు 194 మందికి మాత్రం పేమెంట్లు జరిగినాయి. మొత్తం 293 మందికి మనం అప్లోడ్ చేయగా 194 వరకు పేమెంట్లు అయినవి. అంటే గత ఆగస్టు 24 వరకు మనం ఏదైతే అప్లోడ్ చేశామో అప్పటి వరకు కూడా పేమెంట్లు అవ్వడం జరిగింది. ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఏదైతే కొద్దిపాటి ఆలస్యం ఉందో అది ఫండ్స్కు సంబంధించి జరుగుతున్న ఆలస్యం. మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఒకే రకమైన ఫండ్స్ చెల్లింపు విధానం ఉంది. దీనిలో భాగంగా మన జిల్లాలో కూడా వరుసగా ఏ రోజున మనం ఎఫ్టిఓ జనరేట్ చేశామో ఆ జనరేట్ చేసిన తేదీకి అనుగుణంగా వరుసగా పేమెంట్ చేసుకుంటూ వస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 23 వరకు ఎఫ్టిఓలు జనరేట్ చేసిన అన్ని టాలెంట్ పేమెంట్స్ కూడా చెల్లింపు చేయడం జరిగింది ఆయా బ్యాంక్ అకౌంట్లకి. ఇక 24 నుండి ఎఫ్టిఓలు జనరేట్ చేయబడినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పేమెంట్ కావాల్సి ఉంది. అవి కూడా రాబోయే వారం రోజుల్లో ఒక వరుసగా క్లియర్ అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ యొక్క క్రమంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పనిసరిగా వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే వినియోగంలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చినప్పటికీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు పనిచేయకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీ బ్యాంకుకు వెళ్ళి మీ అకౌంట్లో మరొకసారి 200 రూపాయల వరకు అమౌంట్ వేసి వాటిని మళ్ళీ లైవ్ చేయడం అనేది అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. తద్వారా మనకి ఈ చెల్లింపుల్లో ఏదైతే ఒక ఆలస్యం ఉందో లేదా చెల్లింపులు రిజెక్ట్ అవ్వడానికి అనే పరిస్థితిని మనం నివారించడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా ఈ టాయిలెట్ల నిర్మాణం అనే ప్రక్రియని మరింత వేగవంతం చేసి మన గ్రామాలన్నింటినీ కూడా స్వచ్ఛ భారత్